ఈ కరోనా మహమ్మారి నుంచి ఏదైతే జనతా కర్ఫ్యూ ఆ తర్వాత లాక్ డౌన్ ఈ 45 రోజుల నుంచి సంగారెడ్డి జిల్లా బొల్లారం ఏరియా లోపట ఇండస్ట్రియల్ ఏరియా ఇది మినీ ఇండియా వివిధ రాష్ట్రాల నుంచి పుట్టచేత పట్టుకొని వలస కూలీలు ఎంతో మంది నివాసం ఉంటున్న ప్రాంతం మరియు అదే విధంగా వివిధ రాష్ట్రాల నుంచి వివిధ గ్రామాల నుంచి వివిధ తాలూకా డిజిల్ జిల్లాల వారీగా ఆర్ఎంపి పిఎంపిలు కూడా సుమారుగా 30 మంది డాక్టర్లు ఇక్కడ అనునిత్యం అర్ధరాత్రికి ఏ వారి అతి తక్కువ ధరలతో ఉచిత వైద్య సేవలు కూడా చేస్తున్న తరుణంలో ఈ లాక్ డౌన్ ఏర్పడి ఈ 45 48 రోజుల నుంచి చాలా కష్ట కష్టాలతోటి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఆ ప్రజలు మారుమూల గ్రామములకు ఎక్కడికెళ్ళో వచ్చి వారికి మోషన్స్ పెట్టినా లేదా కడుపు నొప్పి వచ్చినా కాలుకు దెబ్బ తగిలినా యాక్సిడెంట్లు ఏమైనా అయినా లేదా చెవు నొప్పి కంటి నొప్పి పన్ను నొప్పి ఏదైనా ప్రథమ చికిత్స వరకు వైద్యం చేసి ఆ తర్వాత సంబంధిత వ్యాధుల గురించి నిపుణులైన వైద్యుల దగ్గరికి పంపియడమే మోటివేషన్ చేయడమే ఈ గ్రామీణ ఆర్ఎంపి పిఎంపి వైద్యులు చేస్తున్న విషయం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు తెలుసు క్వాలిఫైడ్ డాక్టర్స్ కు తెలుసు వైద్య శాఖ అధికారులకు తెలుసు నాయకులకు తెలుసు అదే విధంగా అదే తరుణంలో ఈ 48 రోజులు అయిన తరుణంలో సంగారెడ్డి జిల్లా వైద్య అధికారి ప్రాతోర్ గారిని నిన్న కలవడం జరిగింది ఏరియా అధ్యక్షులు కార్యదర్శులు రాష్ట్ర కమిటీ కార్యవర్గం కలిసి సంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ సెక్రటరీ కూడా కలవడం జరిగింది కలిస్తే సార్ ఒకటే విషయం చెప్పాడు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి శానిటైజర్లు యూజ్ చేసుకుంటూ మాస్కులు యూజ్ చేసుకుంటూ ఆర్ఎంపి పిఎంపి డాక్టర్లు పేద బీద ప్రజలకు అతి తక్కువ ఖర్చుతోటి వైద్య సేవలు ప్రాథమిక వైద్య సేవలు చేయాలని చెప్పి సార్ చెప్పడం జరిగింది దానికి పోలీస్ అధికారులు గాని మున్సిపల్ అధికారులు గాని శాఖ అధికారులు గాని ఖచ్చితంగా మా ఆర్ఎంపి పిఎంపి డాక్టర్లకు సహకరించాలి మరియు ఆర్ఎంపి పిఎంపి డాక్టర్లు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నియమ నిబంధనలకు ఖచ్చితంగా కట్టుబడి ఉంటుంది కేంద్ర రాష్ట్ర ఏదైతే ఈ లాక్ డౌన్ నియమ నిబంధనలు పాటించాలని చెప్పినరో ఆ నియమ నిబంధనలు ప్రతి క్లినిక్ లో ఖచ్చితంగా మెన్షన్ చేసి ప్రాథమిక చికిత్స కేంద్రం డాక్టర్ అనే పేరు పెట్టకుండా అద్దుమీరి వైద్యం చేయకుండా ప్రాథమిక చికిత్స వరకు వైద్య సేవలు చేస్తారని సంఘానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి దేశ ప్రధానమంత్రి గారికి ఈ కరోనా మహమ్మారి నుంచి వాళ్ళు ఇచ్చిన సూచనల సలహా మేరకే పనిచేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి ఒక విషయము మీరు అంతా కలిసిమెలిసి ఐక్యతతోటి ఉన్నప్పుడే మనం అన్ని డిమాండ్లను అన్ని హక్కులను సాధించుకుంటాం కాబట్టి మీరు దయచేసి ఖచ్చితంగా అందరూ మహిళా డాక్టర్లు కానీ ఈ మన మేల్ డాక్టర్స్ కానీ అందరూ సంఘ నియమ నిబంధనలకు వైద్య శాఖ ఆరోగ్య శాఖ నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాలని కోరుతూ ఈ సమావేశానికి ఇంత టైం స్పెండ్ చేసి మీడియా ప్రతినిధులు మరియు పోలీస్ అధికారులకు మరియు వైద్య శాఖ అధికారులకు మున్సిపల్ అధికారులకు మరియు ఏదైతే జిహెచ్ఎంసి అధికారులకు వీళ్ళందరికీ మేము ప్రతి సంవత్సరం అన్ని విషయాలలో మీకు సహకరిస్తున్నాం పల్స్ పోలియో కానీ ఎయిడ్స్ అవగాహన కానీ కుటుంబ నియంత్రణ కానీ ఇంకా తరతర ఏ ప్రభుత్వ సంక్షేమ పథకాలైనా కానీ మేము మీకు సహకరిస్తున్నాం మాకు ఖచ్చితంగా సహకరించండి మీ సూచనల సలహా మేరకే మేము పనిచేస్తామని వీళ్ళందరూ ఆర్ఎంపి పిఎంపీలు బొల్లారం ఐడిఏ ఏరియాలో ఉన్న ఆర్ఎంపి పిఎంపి సోదరి సోదరు మనందరూ ముక్త కంఠంతో ఈ రోజునాడు ఈ ప్రతిజ్ఞ చేశారు కాబట్టి దయచేసి మీరందరూ కూడా రాబోయే రోజుల్లో కూడా అతి పెద్ద మహాసభ పెట్టి మన ముఖ్యమంత్రి గారికి కూడా మన సమస్యల గురించి వివరిస్తాం వైద్య శాఖ వైద్యశాఖ మంత్రి గారితో కూడా సలహా సూచనలు తీసుకొని ముఖ్యమంత్రికి మెమరాండం ఇచ్చి మా సమస్యల డిమాండ్ల గురించి రాష్ట్ర కమిటీ టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘం కేసీఆర్ కేటీఆర్ లోగో బ్యానర్ టీఆర్ఎస్ భవన్లో చేసిన సంఘం కాబట్టి ఖచ్చితంగా మనకు ముఖ్య ప్రాధాన్యత తెలంగాణ రాష్ట్రంలో బట్టినే ఈ సంఘానికి ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తూ ఈ సమావేశానికి మీ అందరికీ చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నాను.